హాయ్ ఫ్రెండ్స్, సపోటాలో ఈ వెరైటీ వచ్చి క్రాసింగ్ సపోటా అండి. కాయ ఎలా ఉంటుంది, కాపు కూడా అలాగా గుత్తి కాపు కాతుందండి. ఇది ఇది పాల సపోటా ప్లస్ బనానా సపోటా క్రాసింగ్ వెరైటీ. ఇది మీకు చూపించడానికి డెమో ప్లాంట్ అండి. ఇది ఇలాంటి ప్లాంట్ పంపాలంటే కొరియర్లో పంపలేము, చిన్న మొక్కలు పంపుతాం. వీటి తాలూకు అంట్లు అంటే ఇగో ఇంత అంటు కట్టి పంపుతాం అన్నమాట అండి. ఒక రెండు అడుగులు అంటూ ఉంటుంది. జాగ్రత్తగా మీరు మూడేళ్ల పాటు పెంచుకుంటే కాయలు బాగుంటాయండి. కాయ కూడా మంచి లోపల పల్పు చాలా బాగుంటుందండి. ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ క్రాసింగ్ సపోటాను కూడా మీరు పెంచుకోవచ్చు. కాయలు కూడా ఇలా చూడండి, తయారైన కాయలు, ఇగో తయారవుతున్న కాయలు, అలాగే పిందులు అలా కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది అన్నమాట అండి. ఇది మంచి రకం, పర్వాలేదు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక రెండు మొక్కలు పెంచుకోండి.